Hi friends, welcome to Commando Talks. Na videos meeku nachinatayite like cheyandi, share cheyandi, subscribe cheyandi. Ee roju meeku nenu oka army soldier, army commando tana sahasalu, tana dhairyam e vidhanga unnadi, tana e vidhamaina dhairya sahasalani pradarshinchadu ane vishayam meeku cheptanu. 26 January 1982 oka talli ఒక చిరుతపులకి జన్మనిచ్చింది. ఆ చిరుతపుల పేరే సంజోగ్ చేత్రి. ఒక ప్రాంతం పేదరికంతో నిండిపోయినప్పుడు వాళ్ళ ప్రథమ లక్ష్యం వాళ్ళు వెల్ సెటిల్ జాబ్ లేదంటే ఏదన్నా పని చేసుకొని వాళ్ళని వాళ్ళని కాపాడుకుని సర్వైవ్ అనే ఒక విధానంలో ఉంటారు. కానీ 19 సంవత్సరాల వయసులోనే ఇండియన్ ఆర్మీని ఎంచుకొని సంజోగ్ చేత్రి తనకు తెలుసు రోజు తను చేయాల్సిన బలిదానం చేయడం కోసం వెళ్తున్నానని. అయినా సరే అదే ఫీల్ నుంచుకొని ఇండియన్ ఆర్మీని జాయిన్ అవ్వడం జరిగింది. ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత అతను ఉన్న ధైర్య సాహసాలు, తన ఫిట్నెస్, తన ట్రైనింగు, అదేవిధంగా తనలో ఉన్న జోష్ చూసి ఇండియన్ ఆర్మీ అతన్ని ఒక ఎస్ఎఫ్ కమాండోగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ఎస్ఎఫ్ కమాండో కూడా ఎటువంటి ఎస్ఎఫ్ కమాండో అంటే కమాండోస్లోనే అందరికంటే టాప్ కమాండో యూనిట్ అయిన 9 పారాలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ 9 పారా హిస్టరీ ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాతిగా అందిన 9 పారా ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు ఇండియాకు వస్తున్నప్పుడు వాళ్ళని ఆపడం కోసం, వాళ్ళని వేరు పారేయడం కోసం ఇండియన్ ఆర్మీ డిప్లాయ్ చేసిన అతి స్ట్రాంగెస్ట్ యూనిట్ 9 పారా. ఇది జమ్మూ కాశ్మీర్లో డిప్లాయ్ ఉంటుంది. ఈ యూనిట్లో సంజోగ్కి అవకాశం దొరికింది. తనకు తెలుసు ఈ జాబ్ అంతా ఈజీగా అయితే ఉండదని. అయినా సరే తను ఎక్కడా తగ్గలేదు. 2003 జూన్ 22 తారీఖున 9 పారాకి ఒక ఆర్డర్ వచ్చింది. అదేంటంటే రజౌరీ ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నారు, వాళ్ళని న్యూట్రలైజ్ చేయాలని. అప్పుడు సంజోగ్ చేత్రివన్ వాళ్ళ టీము ఈ ఆపరేషన్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అది ప్రశాంతంగా ఉన్న అడవి, అందులో ఏదో ఒక గుహలో వాళ్ళు దాక్కుని ఉన్నారు. వెళ్ళారు, ఆపరేషన్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఫైరింగ్ స్టార్ట్ అయిపోయింది. అప్పటివరకు సైలెంట్గా ఉన్నది. ఒకసారి ఫైరింగ్ స్టార్ట్ అయిపోయి అటు ఇటు ఇటు ఫైరింగ్ 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 అవుతుంది. అవుతున్నప్పుడు వీళ్ళకి వేరే ఆప్షన్ లేక చెట్టు వెనకాల లేదంటే రాళ్ళని వెనకాల పొజిషన్ తీసుకొని ఉన్నారన్నమాట. ఉన్న తర్వాత సంజోగ్ చేత్రికి ఫైరింగ్ ఆగలేదు. సంజోగ్ చేత్రికి అర్థమైపోయింది, అంటే ఈ విధంగా చేస్తే మనల్ని మనం రక్షించుకోలేము అనే విషయం సంజోగ్ అర్థమైపోగానే అప్పుడు ఒక కమాండో, ఇండియన్ ఆర్మీ కమాండో ఏంటి, ఏ విధంగా ఉంటాడు, ఎంత ధైర్య సాహసాలు ఉంటాయనే విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు సంజోగ్ చేత్రి. వెంటనే ఫైరింగ్ వస్తున్నా సరే వెనకాడకుండా ఫైరింగ్ అడ్డుగా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ సొరంగంలోకి ఒక హ్యాండ్ గ్రెనేడ్ వేస్తాడు. హ్యాండ్ గ్రెనేడ్ వేసి ఫైరింగ్ స్టాప్, ఫైరింగ్ అవుతున్నా సరే ఈ ఎక్కడ తగ్గకుండా హ్యాండ్ గ్రెనేడ్ వేసి ఇద్దరిని ఆల్రెడీ చంపేశాడు. చంపేసిన తర్వాత తనకు ఒక షోల్డర్ మీద తగిలి తర్వాత 2-3 ప్లేసుల్లో ఫైరింగ్ బుల్లెట్ తగ్గడం వల్ల కింద పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయాడు. పడిపోయిన వెంటనే లాంగ్ నుంచి వాళ్ళకి ఎంత భయం ఉందంటే తీవ్రవాదులకి పడిపోయినా సరే ఫైరింగ్ చేసుకుంటూ చేసుకుంటూ దగ్గరికి వచ్చారు. కానీ వాళ్ళకు ఒకటి అర్థం కాలేదు, ఇండియన్ ఆర్మీ సోల్జర్ని ఒక బుల్లెట్స్ లేదంటే ఫైరింగ్ ఆపలేదని. ఇండియన్ ఆర్మీ కమాండో ఎప్పుడు అవుతాడంటే తన పని తను కంప్లీట్ చేసినప్పుడే అవుతాడనే విషయం వాళ్ళకి అర్థం కాలేదు. సో వాళ్ళ దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చిన వెంటనే ఒక చిరుతపుల్ల మీదకి లేచి ఒకటి గొంతు కోసి అక్కడికక్కడే తల కిందన పడిపోయేలా చేశారు. తర్వాత వాడు కాల్చి తను చంపేయడం జరిగింది. తను వీరమరణం పొందాడు. ఈ ఆపరేషన్లో సంజోగ్ చేత్రి ట్యాగర్ స్ఫూర్తితో 9 పారా రెజిమెంట్ ఇంకో 13 మందిని నేల గడిపించింది. మరణాంతరం సంజోగ్ చేత్రికి అశోక్ చక్ర అవార్డు ఇచ్చి, రాష్ట్రపతి అవార్డు ఇచ్చి సన్మానించడం జరిగింది. కానీ ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మనం ఎంత ఇగ్నోర్ చేసినా వాళ్ళని పట్టించుకోకపోయినా వాళ్ళు మాత్రం వాళ్ళ డ్యూటీని ఎంతో నిజాయితీగా చేస్తారు. మనం బాలీవుడ్ నకిలీ హీరోలు చూస్తాం, వాళ్ళు ఏదో పెద్ద చేస్తారు కమాండోస్ అని ఇవన్నీ చేసి వాళ్ళనే ఒక హీరోల కింద ఫీల్ అయ్యి వాళ్ళకి మనం చప్పట్లు కొడతాం, వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోతాం, అన్నీ చేస్తాం. కానీ ఇటువంటి రియల్ హీరోస్ వాళ్ళ కోసం మనం ఒక కన్నీటి చుక్కను కూడా వేస్ట్ చేయము.
మనం ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే వాళ్ళ కారణం, వాళ్ళ ధైర్య సాహసాల కారణం, వాళ్ళ దిగుంపు కారణం. అదంతరం మనం గుర్తుపెట్టుకొని ఉండాలని నేను అందరం మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఒక కమాండోని, ఒక కమాండోగా చెప్తున్నాను నేను. ఇటువంటివి ఏంటంటే దేశానికి అన్నిటికన్నా ముఖ్యం దేశం. దేశం కోసం పోరాడే వాళ్ళు కమాండోసు, సోల్జర్స్, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళకి బోర్డన్ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. వాళ్ళ మీ ఊళ్ళో ఎవరైనా సోల్జర్స్ ఉన్నా, లేదంటే ఎవరైనా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఎవరైనా జవాన్లు ఉన్నా, వాళ్ళకి బోర్డన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడెక్కడ ఉంటారు, మీకు అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకి హెల్ప్ చేయాలని నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.